భువనేశ్వర్ మీరు ఏం చెప్పినా వీళ్ళ గురించి చెప్పిన అట్టే చూసి చెప్పాలి, అదే టాస్క్. నమస్తే అండి. నేను నా గురించి చెప్పాలంటే నేను ఒక కవిని. కాలం కనని కథనాన్ని, ప్రపంచమెరుగని చిత్రాన్ని, నిలువెత్తు అర్థాన్ని, నిజాన్ని ప్రస్ఫుటం చేసే మార్గాన్ని, నిలువెల్లా పాకే రుధిరాన్ని, నింగి నేలను కలిపే వర్షాన్ని, నేను ఒక కవిని. ఆశల పల్లకీని, ఆశయాల వారధిని, విచ్చలవిడి మార్గాన్ని, విశాల దృక్పథాన్ని, యథాలోచనగా పలికే మౌనాన్ని, యథ తడుముకునేలా చేసే విషాన్ని, ఎవ్వరికీ తెలియని, ఎవ్వరికీ కనిపించని పిశాచాన్ని, నేను ఒక కవిని. ఎదిరించే సైన్యాన్ని, విదిలించే సింహాన్ని, ముక్కోపి రూపాన్ని, ముండమోపి శాపాన్ని, కళా విహీనాన్ని, కళాఖండము, చెవిలేని లోకానికి మూగవాణిని, నేను ఒక కవిని. నా పేరు భువనేశ్వర్ రాగిఫ్ అని. నేను ఈ సినిమాలో ఒక పాట రాశాను. పాట ఏంటంటే, రాలే పూవే మళ్ళీ పూస్తానన్నదే అందే, నన్నే చూస్తే పోయే ప్రాణం వస్తాదే అందే. ఒక మంచి డ్యాన్స్ నెంబర్ ఇది, అందరికీ ఉర్రూత లూగించే సాంగ్ ఇది. అండ్ మన హీరో అండ్ హీరోయిన్స్ ముగ్గురు కలిసి ఉన్న సాంగ్ ఒకటే ఉంది సినిమాలో, ఐ గెస్ దిస్ ఇస్ ద వన్. అండ్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన కార్తిక్ అన్నకి అండ్ సార్ పవన్ సార్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ యావరేజ్ స్టూడెంట్ నాని మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ మిగతా సాంకేతిక నిపుణులకి అందరికి కూడా ఆల్ ది బెస్ట్. అండ్ ఆగస్ట్ 2nd కలుస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. సో నాకు మీ సాహిత్యం నచ్చింది ఆ పాటకి. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మీరు కవిన చెప్పిన ఏమంటారు ఆ డేరింగ్ అండ్ డాషింగ్, ఆ కాన్ఫిడెన్స్ నచ్చింది నాకు.